11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయమైన జగన్ రెడ్డి ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండటం, తనపైన సిబిఐ ఈడీ కేసులతో పాటు బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండటంతో జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్టకట్టడం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటానికి సిద్ధమయ్యారు. ఇందుకు బెంగళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి టీకే శివకుమార్తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్ కాంగ్రెస్ నుంచి షర్మిలాని తరిమేస్తే తాను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తా అని ఆఫర్ ఇచ్చారు. దీనిపై హైకమాండ్తో చర్చించి నిర్ణయం చెబుతామని టీకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చంద్రబాబు నుంచి, అక్కడ హైదరాబాద్ లోటస్ పాండేలో ఉంటే రేవంత్ నుంచి ఇబ్బందులు ఉంటాయని, ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్ ఇక నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి టీకే శివకుమార్తో భేటీ అయ్యారు. చూడాలి పరిణామాలు ఎలా మారతాయో.